నో గ్యారంటీ ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలేనా కర్ణాటకలాగే ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేసుడేనా హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏమైంది ఇక ఎంసీ హెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారు ఇన్ఛార్జ్ మంత్రులతో సిడిఎఫ్ నిధుల ఖర్చు ఫార్ములా ఈ రేసింగ్ను రద్దు చేయడం సరికాదు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక ముచ్చట మనం మాట్లాడుకోవాలి మొత్తం మీద కర్ణాటకలో నిన్న మనం చూసినాము అక్కడ 5 గ్యారెంటీలకు నిధులు లేవు ఒకవేళ 5 గ్యారెంటీల మీద దృష్టి పెడితే అభివృద్ధి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం చేస్తారు అభివృద్ధి అని చెప్పి కానీ అభివృద్ధి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికీ నల్లేరు మీద నడకలా సాగుతున్న అభివృద్ధి అది మొత్తమే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి గా పరిస్థితే గిడ ఏర్పడుతుందా నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు ఎట్లా సమకూరుస్తారు అసలు ఎవలెవలకి ఇస్తారు ఈ 6 గ్యారెంటీల విధి విధానాలు ఆ 6 గ్యారెంటీల మీద స్టెప్పులు ఎన్నో 6 స్టెప్పులు ఏంటంటే ముందుగాల దరఖాస్తు ఫారాలు తీసుకోవాలి దరఖాస్తు ఫారాలు తీసుకుంటే రోడ్ల మీద వరుడు ఏ కథ అయింది మనం చూసినాము సరే అది పక్కకు పెట్టుర్రి తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎక్కించే ప్రక్రియ కొనసాగించాలి ఇక ఆన్లైన్లో ఎక్కించిన తర్వాత ఈ కమిటీలు ఏర్పాటు చేయాలి కమిటీలు ఏర్పాటు అయినాక ఊళ్ళలకు పోయి ఎవరు లబ్ధిదారు ఎవరు కాదు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టుకోవాలి ఈ కథ అయితే నడుస్తుంది ఇక 4వ అంశం వచ్చేసి ఇక వీళ్ళు మళ్ళా ఎవరు అర్హులు అని చెప్పేసి మళ్ళా రీఎంటర్ చేసేయాలి ఇక రీఎంటర్ చేసిన తర్వాత ఇక 5వది 6వది ఏముంటాయి అంటే ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి 4వ దాకా మళ్ళా పునఃసమీక్షించాలి ఈ కథ అయితే నడుస్తుంది కేవలము ఈ ఎక్కించడానికి డేటా ఎంట్రీకే ఎన్ని రోజుల టైం అంటే 6 తారీఖు నుంచి 31 తారీఖు దాకా కదా 6 తారీఖు నుంచి 31 తారీఖు దాకా ఆన్లైన్ లెక్కిచ్చే ప్రక్రియనే ఇక అటువై ఇటువై ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఫిబ్రవరి మొత్తం అట్లా గడిచిపోతుంది మార్చి ఎలక్షన్లు ఉంటాయా మరి ఎప్పుడు ఉంటాయి తెలియదు ఎలక్షన్ కోడ్ ఈసారి కొద్దిగా ఎక్కువ రోజులు ఉండే టైం కనబడతా ఉన్నది ఎక్కువ సమయము ఎలక్షన్ కోడ్ ఉంటుందట ఇక ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు మరి ఎప్పటిదాకా ఈ నెలాఖరు ఈ సంవత్సరం ఆఖరి వరకన్నా 6 గ్యారెంటీలు అమలు చేస్తారా లేదా చూడాలే ఇప్పటికే ఇయ్యాల్సిన ఇత్తలేరు రైతు బంధు నిధులను మళ్లించి జీతాలు వేసిన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఎట్లా కొనసాగిస్తారు ఏం కథ తెలియదు ఇక ఇదైతే మనకు కనబడతా ఉన్నది కర్ణాటకలో ఆల్రెడీ చేతులు ఎత్తేసిర్రు.